ప్రజల నుంచి అధిక వడ్డీ ప్రాసెసింగ్ ఫీజ్ చక్రవడ్డీల రూపంలో వసూలు చేస్తున్న బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాల వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అనంతరం బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసు విద్యార్థి యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రాజు నాయుడు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయుడు మాట్లాడుతూ పేద ప్రజల నుంచి అధికంగా వడ్డీలు వసూలు చేస్తూ వారి జీవితాలను కొల్లగొడుతున్న ఫైనాన్స్ సంస్థను వెంటనే మూసివేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా ఏమాత్రం కనికరం చూపకుండా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, బాధితులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఫైనాన్స్ మూసివేయాలని కోరారు. తీసుకున్న సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు అని చెప్పేసి, అదేవిధంగా డబ్బు లేని టైంలో తర్వాత చెక్ బౌన్స్ 600, తర్వాత రకరకాల పేర్లతో, తర్వాత బ్యాంకు చెక్ బౌన్స్ చెక్ బౌన్స్. ఈ తరుణంలో గత 4 నెలల నుంచి లాక్డౌన్ పరిస్థితులలో కేంద్రం అసలు మీరు ఏదైనా బకాయిలు ఉండే కానీ బ్యాంకులు కానీ సంస్థలు కానీ కట్టదని చెప్పి కేంద్రం మారిటోరియం పెట్టింది. మారిటోరియం పెట్టినప్పటికీ ప్రైవేట్ బజాజ్ ఫైనాన్స్ సంస్థ మొత్తం కూడా ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళందరి అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుంది. చెక్ బౌన్సులు, చక్ర వడ్డీలు, రకరకాల వడ్డీలు వేసి ఈ రోజు చేస్తుంది. ఈ రోజు ఎప్పుడైతే చూస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే లక్షల మంది ఈ రోజు ఈ సంస్థతో బాధపడుతున్నారు. ప్రధానంగా వచ్చేసి ఏదో ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఉపయోగకరంగా ఉంటాయి, తక్కువ వడ్డీకి అని చెప్పి తీసుకుంటారు. కానీ పెద్ద మోసము, బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ వెనుక పెద్ద మోసం ఉంది. దయచేసి ప్రజలకు ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాము, బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఎవరు నమ్మొద్దు. దాంట్లో వస్తువులు తీసుకున్నారంటే మీరు 10,000 పెట్టి వస్తువులు తీసుకుంటే వాడి కట్టేది 30,000 కడతారు, అంటే 10,000 వడ్డీ 20,000 కట్టారు. ఖచ్చితంగా చాలా మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితుల సమస్యలు ఈ రోజు నంద్యాల యొక్క ప్రైవేట్ సంస్థ ముందర, బజాజ్ ప్రైవేట్ సంస్థ ముందర ధర్నా చేసాం. ఈ రోజు మాత్రమే కాదు, ప్రజలతో బాధితులతో కలిపి ఈ యొక్క సంస్థను నంద్యాల శాశ్వతంగా మూసేసే వరకు ఉద్యమం కాదు. ఎందుకంటే పద్మాజనగర్ ఏరియాలో ఉన్నటువంటి బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ యొక్క అవినీతి అక్రమాలకు చరమగీతం పాడాలని, అంతేకాకుండా ఈరోజు 0% వడ్డీల పేరుతో అనేక రకాలుగా వడ్డీలు, చెక్ బౌన్స్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, ప్రజలను మోసం చేస్తా ఉన్నారని ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఆర్వీఎఫ్, జీవీఎస్, బీసీఎస్ఎస్సీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఎదుటనే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఫస్ట్ 7 దాటినాక, 1 7 దాటిన తర్వాత 7 మళ్ళా బోడి మళ్ళ అన్నటువంటి పరిస్థితులే ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే మొదట 0% కి రుణాలు ఇస్తున్నాం, తర్వాత ఆ ప్రాసెసింగ్ ఫీజు అనేక రకాల ఫీజుల పేరుతో, ఈరోజు చెక్ బౌన్స్ల పేరుతో ప్రజలందరినీ మోసం చేసేదే కాకుండా డబ్బులు కట్టించుకోవడమే కాకుండా మళ్లీ కూడా వాళ్ళ యొక్క సెంట్రల్ ఆఫీసుల నుంచి ఫోన్లు చేయించి ప్రజలకు ఈరోజు మీ పైన చెక్ బౌన్స్ కేసులు పెడతాం, మిమ్మల్ని సబ్జెక్టులలో పెట్టిస్తామని చెప్పేసి ఈరోజు సెంట్రల్ ఆఫీస్ లో ప్రజలకు అర్థం కాని భాషలో కూడా ఈరోజు మాట్లాడుతూ ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ వల్ల నష్టపోయినటువంటి బాధితులు వేలాది మంది ఉన్నారు నంద్యాల పట్టణంలోనే. బాధితులందరినీ కూడా కలుపుకొని మరీ ముఖ్యంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. అంతే